ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీ చార్జ్ గురించి మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పేర్చుకొని బతుకుండగానే ఆ చితి మీద పండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్ల మల్లారెడ్డి అనే పేరుంది. హరీష్ రావు గారు రా అసెంబ్లీకి, ఆనాడు భూమి కోల్పోయిన మల్లారెడ్డి చితి పేర్చుకొని కాల్చుకున్నప్పుడు నీ కన్నీళ్ళు ఎక్కడికి పోయినాయి? నువ్వు ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నావో. ఇవాళ మల్లారెడ్డి ఇంటికాడికి పోదామా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ కపట ప్రేమ, ఈ ముసలి కన్నీళ్ళు మా పాలమూరు జిల్లా మీద చూపిస్తున్నావా? నేను ఇక్కడ పుట్టినోని, రేపు పోతే ఈ మట్టిలో కలిసటోని, నాకు ఈ దుఃఖం తెలియదా? ఈ బాధ తెలియదా? ఇది అభివృద్ధి చేసే తెలియదా? ఇవాళ ఇక్కడున్న భూమి నేను ఎవరికో పంచిపెడితే చరిత్ర నన్ను క్షమిస్తుందా? ఒకవేళ నేను ముఖ్యమంత్రిని కూడా నా జిల్లాకు ఏమి చేసుకోకపోతే, ఈ జిల్లాను అభివృద్ధి పదం వైపు నడిపించే పరిశ్రమలు తేకపోతే, ఈ జిల్లాకు నీళ్ళు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే చరిత్ర నన్ను క్షమిస్తుందా? చరిత్రలో క్షమించరాని నేరం నా చేత చేయించాలని వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు సాగవు మిత్రులారా. ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటా పాలమూరు జిల్లాకు నిధులు తెస్తా, నీళ్లు పారిస్తా, కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తా, 25,000 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తా. నా బాధ్యత, నా జిమ్మెదారి అని నేను చెప్పదలుచుకున్నా. నా జవాబుదారి, నా జిమ్మెదారి నాకు తెలుసు. నేను ఎవరికి భయపడేటోని కాదు. ఎవరికి భయపడితే ఇంత దూరం నేను రాను. నేను పుట్టింది పెరిగింది నల్లమల్ల అడవుల్లో బిడ్డ. మేము పులులను చూసినాం, అడవిలో ఉండే మృగాలను చూసినాం, తొడేళ్లను చూసినాం, అన్నిటిని ఎదుర్కొని ఇంత దూరం వచ్చిన మానవ మృగాలు మీరెంత నాకు కాలి గోటితో సమానమని నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ గౌరవంగా మర్యాదగా పరిపాలన చెయ్యాలి, ప్రభుత్వాన్ని నడపాలి, రైతులను ఆదుకోవాలి, విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, మహిళలు ఆత్మగౌరవంతో ఉండాలి అని మా ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రైతు పండుగ ఈరోజు ప్రతి ఒక్కరి మధ్యలో కూర్చొని ధైర్యంగా ఇవాళ మీ దగ్గరకు వచ్చిన, ఎందుకంటే చేసిన కాబట్టి నేను వచ్చిన, చేసింది చెప్పుకోవడంలో మేము కాస్త వెనకబడ్డామని మా భట్టి గారు అంటుంటారు. నిజమే, పనిలో పడి చెప్పుకునేదే మర్చిపోయినాం. ఎందుకంటే మనకు ఆడంబరాలు ముందు నుంచి తెలియదు. మనకు పని చేసుడు తప్ప పాలమూరు వాళ్ళకి ఏమన్నా తెలుసా? రోజుకి 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు ఏడికి పోయినా చెమట వచ్చే వరకు, రక్తం చిందే వరకు పనిచేసే తత్వమే మనే తప్ప గొప్పలు చెప్పుకునేది మనకి ఎవరికని తెలుసా? నేను కూడా మీలో ఒకనే, మీలాంటోనే, కష్టపడడం తప్ప నాకు గొప్పలు చెప్పుకునేది తెలుసా? అందుకే ఇవాళ ఈ సంవత్సరంలో నేను పనిలో పడితే వాళ్ళు అలసుగా తీసుకొని ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇక నేను మాట్లాడాను, మీరే మాట్లాడాలి, మీరే జవాబు చెప్పాలి. మీ రైతులే నా బ్రాండ్ అంబాసిడర్లు, మీరే పాలమూరు జిల్లాకు మీరే బ్రాండ్ అంబాసిడర్లు. మీలో ఒక్కొక్క యువకుడు, ఒక రేవంత్ రెడ్డి అయి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రభుత్వం చేస్తున్న పనులను, పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని మీరే నలుదిక్కుల చాటాలి. మీరే నా బ్రాండ్ అంబాసిడర్లు. ఈ 5 ఏళ్ళు ఒక్కరోజు కానీ, ఒక్క గంట కానీ, ఒక నిమిషం వృధా చేయకుండా ఈ ప్రజల కోసం పనిచేయడమే నా బాధ్యత. ఆ పని నేను నెరవేర్స్తా. మన కష్టపడే తత్వం ఎక్కడికి పోయినా పోదాది, మన రక్తంలో ఉంది. ఏడ ఉన్నా, అది దుబాయ్లో పోయినా, బొంబాయిలో పోయినా, అమెరికాకు పోయినా, పాలమూరు జిల్లా ప్రజలకు కష్టపడే లక్షణం ఉంది. చెమటగార్చే లక్షణం మనకుంది. నేను కూడా మీ వాడిని, మీ బిడ్డనే కష్టపడి పనిచేస్తున్నా. మీరందరూ ఆశీర్వదించండి, కుట్రలను కుతంత్రాలను తిప్పి కొట్టండి. ఈ రైతు పండుగ దాదాపుగా 150 కేంద్రాలు పెట్టి వ్యవసాయం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందిందో ఆశ్చర్యం కోల్పే విధంగా 3 రోజుల నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సంబంధిత అధికారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పాలమూరు జిల్లాకు తరలొచ్చింది. ఇంతమంది వీడికి వచ్చిండ్రు, ఇంత పెద్ద వ్యవస్థ వీడికి వచ్చిందంటే మీరు ఆశీర్వదించకపోతే వస్తుండే.